పాలకూర సూప్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ఒక కప్పు, పాలకూర ఒక కప్పు, వెల్లుల్లి ఒక టీ స్పూన్, పచ్చిమిరపకాయలు రెండు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ ఒక టీ స్పూన్, కసూరి మేతి ఒక టీ స్పూన్, అల్లం ఒక టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ ఒక టీ స్పూన్. పాలకూర సూప్ తయారు చేసిన విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉడికించిన పాలకూర, వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాలకూర, ఉల్లిపాయ పేస్ట్ ను, తగినన్ని నీళ్లు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పన్నీర్ ముక్కలు వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర సూప్ రెడీ.